మార్నింగ్ అండి, నేను డాక్టర్ సంజీవరావు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. ఇవాళ మనము డీవీటీ అనే టాపిక్ గురించి చర్చించుకుందాం. అసలు డీవీటీ అంటే ఏంటి, డీవీటీ ఎవరిలో వస్తుంది, డీవీటీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చికిత్సా ప్రక్రియలు ఏంటి, దీనికి ఉన్న అధునాతనమైన చికిత్సా ప్రక్రియలు ఏంటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అని దీనికి ఇంగ్లీష్లో అబ్రివేషన్ అండి. దీని గురించి చాలా తక్కువ అవగాహన ఉంటుంది ప్రజల్లో. సడన్గా ఇదివరకు కాలంలో అయితే ఒక సర్జరీ అయిన పేషెంట్లో అంతా బాగానే ఉన్న అప్పటికి కూడా ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే తర్వాత సడన్గా ఆయాసంలాగా వచ్చి పేషెంట్ అక్కడక్కడ చనిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో ఇది ఎందుకు చనిపోయారో కారణం తెలియక చాలా సడన్ అంతా బాగున్నారు, సడన్గా ఇలా చనిపోయారు అని అనుకునేవాళ్ళు ఆ పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ఈ వాస్కులర్ సర్జరీ అనే డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎర్లీగా మనము దీని గురించి అవగాహన పెంచడం కొరకు మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాం. ఈ డీవీటీలో మనకి డీప్ వీన్లో అంటే వీనస్ సిస్టమ్ అంటే రక్తం వాడిన తర్వాత కళ్ళల్లో వాడుకున్న తర్వాత ఆ కింద నుంచి రక్తం అనేది పైకి మళ్ళీ సరఫరా అయిపోవాలి, లంగ్స్కి వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ కిందకు వస్తుంది. ఈ కింద నుంచి చెడు రక్తం తీసుకెళ్లేదాన్ని వెయిన్స్ అంటామన్నమాట. ఈ వెయిన్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్. ఈ డీప్ వెయిన్స్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ ది బ్లడ్ని పైకి తీసుకెళ్తాయి అన్నమాట. సో ఈ మెయిన్ ఈ సర్క్యులేషన్కి చెడు రక్తం తీసుకెళ్లే సర్క్యులేషన్కి మెయిన్ కారణమైన వెయిన్స్లో క్లాట్ ఫామ్ అవుతుంది. అంటే ఈ చెడు రక్త నాళంలో ఒక రక్తం ముద్దలాగా గడ్డ కట్టేసి దాన్ని మొత్తం బ్లాక్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోవటమే కాకుండా ఆ రక్తం గడ్డ అనేది ముద్దలాంటి గడ్డ పైకి జారి ఛాతిలోకి వెళ్ళి లంగ్స్లో బ్లాక్ అవటం, దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం. లేకపోతే ఒక్కొక్కసారి స్ట్రోక్ రావచ్చు, హార్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి వేరే ఇతరత్ర ప్రాంతాలకు వెళ్తే స్ట్రోక్ రావచ్చు. ఇలాగ మోస్ట్ కామన్ మనకి వెళ్ళేది పల్మనరీ ఎంబోలిజం అంటాం, అంటే లంగ్స్లోకి వెళ్ళి సడన్గా ఊపిరాడడం బంద్ అవుతుంది. సో కాళ్ళల్లో రక్తం గడ్డ కడితే సడన్గా ఎందుకు ఛాతి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే కారణం ఇదనమాట. ఏదైతే కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టిందో ఆ గడ్డ పైకి జారి ఛాతిలోకి వెళ్ళి ఊపిరితిత్తులకి అడ్డుపడుతుంది అనమాట. సో దీన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం ఈ కాంప్లికేషన్. ఈ డీవీటీ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ డీవీటీ ఉన్నప్పుడు కాళ్ళల్లో సడన్గా ఉన్నటువంటి కాలు వాసిపోవడము, కొంతమందిలో అయితే బ్లూయిష్ కలర్లో మారిపోవడము, తీవ్రమైన నొప్పి, సడన్గా నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా వాపు, కాలు వాపు కూడా చాలా ఎక్కువ, నీరు పట్టేసినట్టు అయిపోతుంది. ఈ సిమ్టమ్స్తో జనరల్గా ప్రజెంట్ అవుతారు. కొంతమంది వీటితో పాటు సడన్గా ఊపిరి సమస్య కూడా రావచ్చు. సో ఇలాంటి ప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనము ఈ డీవీటీని రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ డీవీటీ సింపుల్ టెస్ట్, ఒక వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. ఆ చిన్న వీనస్ డాప్లర్ స్కాన్ చేయటం వల్ల వెంటనే మనము రక్తం గడ్డ కట్టిందా లేదా అనేది ఇమీడియట్గా కూడా డయాగ్నోసిస్ అయిపోతుంది. వన్స్ ఇది డయాగ్నోస్ అయిన తర్వాత దీనికి చికిత్సా ప్రక్రియలు ఏమున్నాయనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవి మెయిన్గా అసలు డీవీటీ కారణాలు నుంచి మనకు ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. దీన్ని టూ టైప్స్ కింద క్లాసిఫై చేస్తాం, ప్రొవోక్డ్, అన్ప్రొవోక్డ్ అంటాము. ప్రొవోక్డ్ అంటే ఏదో ఒక కారణం చేత ఆ రక్తం గడ్డ కట్టడాన్ని ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏ కారణం లేకుండా రక్తంలోనే గడ్డకట్టే తత్వం ఉండడం వల్ల మనము ఒకవేళ క్లాట్ ఫామ్ అయితే దాన్ని అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ఈ ప్రొవోక్డ్ డీవీటీలో కారణాలు ఏమై ఉండొచ్చు, యాక్సిడెంట్, జనరల్గా ఏదైనా కాలు మీద దెబ్బ తగలడము, లేకపోతే అండర్లయింగ్ సివియర్ వారికోస్ వెయిన్స్ ఉండడము, లేకపోతే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్లో ఇమ్మొబైల్గా మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్న స్ట్రోక్ పేషెంట్స్ కానీ, అలాగా ఇమ్మొబైల్గా ఉన్న వాళ్ళలో అయి ఉండొచ్చు. లాంగ్ స్టాండింగ్ జర్నీస్ కానీ, ఎయిర్ ట్రావెల్ కానీ ఇలాంటివి ఉండడము, ఇవన్నీ మనకి అదర్ కాంప్లికేషన్స్ లైక్ వేరే ఏదైనా కాంప్లికేషన్స్ మెడికల్ పరంగా ఉన్న వాళ్ళలో ఇవన్నీ ప్రొవోకటివిటీకి కారణం. లైక్ స్మోకింగ్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ప్రొవోక్డ్ కేటగిరీకి వస్తాయి. అన్ప్రొవోక్డ్లో ఇవన్నీ ఏం సిమ్టమ్స్ లేకుండా యంగ్ యాక్టివ్గా ఉన్న పర్సన్స్లో కూడా కొంతమందిలో ఏమీ తెలియ ఏ ఇబ్బంది లేకుండా సడన్గా ఉన్నటువంటి కాళ్ళలో రక్తం గట్ట కడుతుంది. ఇలాంటి ఏ కారణం లేని వాళ్ళల్లో మనకి అన్ప్రొవోక్డ్ కేటగిరీ కింద వస్తుంది. ప్రొవోక్డ్లో ప్రెగ్నెన్సీలో కూడా ఇది మోర్ ఈ డీవీటీ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము.
సో ఈ అన్ప్రోవోక్డ్ డీవిటీలో మనకి ట్రీట్మెంట్ లాంగ్ ఎక్కువ రోజులు తీసుకోవాలి, అట్లీస్ట్ 6 మంత్స్ ఆఫ్ యాంటీకోగులేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ ప్రోవోక్డ్ డీవిటీ అంటే ఏదైనా కారణం చేత రక్తం గడ్డ కడితే మనకి 3 నెలలు రక్తం పలచబడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వాస్కులర్ సర్జనసిస్ చేస్తారు, అప్పుడు మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది డిసిషన్ తీసుకుంటాం. సో మెయిన్గా దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే, యంగ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో ఇలాగ క్లాట్ ఫామ్ అవుతే ఏ కారణం చేతన్నా ట్రామా కానీ ఇలాంటివి ఏ కారణం లేకపోతే స్నానంతలది క్లాట్ అవడం కానీ ఇవి ఇది కూడా 2 టైప్స్ ఉంటాయి, ప్రాక్సిమల్, డిస్టల్. ప్రాక్సిమల్ డీవిటీలో పై వరకు క్లాట్ ఉంటుంది. సో ఆ క్లాట్ ఎప్పుడైతే పై వరకు ఉందో దీనికి ఒక ఇంటర్వెన్షన్ ద్వారా మనము ఈ క్లాట్ని కరిగించుకుంటాం. దీన్ని సిడిటీ అంటాం, క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్. దీని ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చి క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అని ఒక చిన్న ఈ వెయిన్కి ఒక చిన్న పాపులిటెయిల్ వెయిన్ దగ్గర చిన్న రంధ్రం చేసుకొని పైకి మనం ఒక క్యాథెటర్ పంపించి ఆ క్యాథెటర్ నుంచి క్లాట్ కొంతవరకు ఆస్పిరేట్ చేసి మిగతాది ఒక మందు థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటాం. అవి కూడా అడ్వాన్స్డ్ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ ఉంటాయి, విచ్ ఆర్ క్లాట్ స్పెసిఫిక్, అంటే ఎక్కడైతే రక్తం గడ్డ ఉందో అక్కడే పనిచేస్తాయి. అలాంటి మందులు మనము ఈ చిన్న క్యాథెటర్ ద్వారా ఎక్కించుకొని ఈ క్లాట్ని మనం కరిగించుకుంటాం. దీన్ని క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అంటాం. ఇంకా అధునాతనమైన చికిత్స ప్రక్రియలు కూడా ఉన్నాయి దీనిలో, యాంజియోజెట్ అంటాము, విచ్ ఈజ్ ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్. అంటే మెకానికల్గా ఆ క్లాట్ని యాంజియోజెట్ ద్వారా ఆస్పిరేట్ చేస్తాము, డ్రగ్ని ఫోర్స్గా జెట్ స్పీడ్తో ఇంజెక్ట్ చేసి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాము. ఆ డ్రగ్ ఏదైతే లైజ్ అయిన క్లాట్ ఉంటుంది కదా, ముక్కలైన క్లాట్ని కూడా అది మళ్ళీ వెంటనే ఆస్పిరేట్ చేసేసుకోండి. అంటే సక్షన్ ద్వారా, హై పవర్ సక్షన్ ద్వారా దానిలోకే మళ్ళీ వేరే రక్త ప్రసరణలోకి క్లాట్ కరవకుండా దానిలోకే ఆస్పిరేట్ చేసుకుంటుంది. ఇలాంటి యాంజియోజెట్ అనే ప్రక్రియ కూడా మనం దీనికి వాడతాం. కొంతమందిలో యాంటీకాగులేషన్ ఇవ్వలేని వాళ్ళల్లో, ఎక్కువ క్లాట్ బర్డెన్ ఉన్న వాళ్ళు ఏదైనా ఇలాంటి చికిత్సలు ఎవరికైతే చేస్తున్నామో ఐవీసీ ఫిల్టర్ అనేది కూడా వేసుకుంటాం. ఈ ఐవీసీ ఫిల్టర్ అంటే ఒక జాలి లాంటిది, మనం ఆ ఫిల్టర్ ఇందాక చెప్పాం కదా క్లాట్ పైకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళి అడ్డుపడే ప్రమాదం ఉందని, అలాగ అడ్డుపడకుండా ఈ ఐవీసీ ఫిల్టర్ని ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తామో మనకి దానికి ఏమవుతుందంటే పెద్ద పెద్ద క్లాట్స్ ఏమైనా ఉంటే ఆ ఫిల్టర్లో పైకి వెళ్లకుండా అక్కడ ఆపుతుంది అనమాట. ఆ ఫిల్టర్ కూడా వేసుకొని ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా చేస్తుంటాం. ఇవేమీ చేయలేని పరిస్థితి కొద్దిగా హై రిస్క్ పేషెంట్స్లో యాంటీకాగులేషన్ కూడా ఇచ్చి కొంచెం డిలేడ్ యాంటీకాగులేషన్ కొన్ని రోజులు తీసుకొని మెడికల్ మేనేజ్మెంట్ కూడా దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్గా డీవిటీలో ఇలాంటి ప్రక్రియల ద్వారా మనము పేషెంట్ని ఈజీగా సేవ్ చేయొచ్చు. కాకపోతే దీనికి ఈ ప్రాబ్లం ఉందని ఎర్లీగా మనం వాస్కులర్ సర్జన్ దగ్గర రాగలిగితే నేను చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు, మళ్ళీ సర్క్యులేషన్ని రీఎస్టాబ్లిష్ చేయడం చాలా సులువు. ఎర్లీగా వస్తే కనీసం 21 రోజులు ముందు రాగలిగితే కంపల్సరీగా దీనికి ఒక మంచి చికిత్సా ప్రక్రియ కూడా అందుబాటులో ఉన్నాయి.